Hello guys, welcome back to my channel. Malina ni mikosam yenno adbhutamaina PUBG leka Free Fire vaade valiki baaga upayogapade gadgets ni teesukochesanu. Okavela meeru ekkuva games gaani aadthe tappakunda ee gadgets anni mee daggara undalsinive. Plus ivanni chaala cheap ga manaki Amazon lo dorikestunnayi. Kinda vaati prices tho saha links kuda ichanu. Gadget nachi konukovalanukunte vaatini vaadukoni meeru konukochu. Video loki velle mundu nadoka chinna request. Mee friends lo evaraina Free Fire leka PUBG aadthe tappakunda ee video ni vallandarki share cheyandi. ఒకవేళ ఫస్ట్ టైం ఈ ఛానల్ని విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి ప్రతి ఒక్క గ్యాడ్జెట్ని వాటి యొక్క ప్రైజెస్తో సహా తెలుసుకుందాం. ఈ వీడియోలో గేమింగ్కి బాగా ఉపయోగపడే గ్యాడ్జెట్స్ నుండి ఇంకా డైలీ లైఫ్లో చాలా బాగా ఉపయోగపడే ఇంకెన్నో గ్యాడ్జెట్స్ మరియు యూనిక్ గ్యాడ్జెట్స్ని కూడా తీసుకొచ్చేసాను. సో తప్పకుండా పూర్తిగా చూసేయండి, ప్రతి గ్యాడ్జెట్ మీకు నచ్చుతుంది. నెంబర్ వన్ గ్యాడ్జెట్ పేరు వచ్చేసి మల్టీ ఫంక్షనల్ మొబైల్ కూలర్. గైస్, చాలాసార్లు మనము ఎక్కువసేపు మొబైల్లో గేమింగ్ ఆడేటప్పుడు మన చెయ్య నొప్పొస్తూ ఉంటుంది. అంతేకాకుండా మొబైల్ హీట్ ఎక్కడం కారణం వల్ల వాటి నుంచి వచ్చే రేడియేషన్ కూడా మన చేతికి పడుతూ ఉంటుంది. ఒకవేళ మొబైల్ యొక్క టెంపరేచర్ పెరిగిపోతుంటే ఆటోమేటిక్గా మొబైల్ యొక్క బ్యాటరీ కూడా దెబ్బతిని దాని యొక్క పవర్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇటువంటి అన్ని ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి వీళ్ళు మార్కెట్లోకి ఈ గ్యాడ్జెట్ని లాంచ్ చేశారు. ఇది మీకు ఒక చిన్న మినీ మొబైల్ కండిషనర్ కింద పనిచేస్తుంది. ఇది వచ్చేసి ఒక స్మార్ట్ కేస్. దీన్ని ఈజీగా మీరు ఎటువంటి మొబైల్కైనా అటాచ్ చేసుకోవచ్చు. ఇందులో ఒక మినీ ఫ్యాన్ ఉంటుంది, అది ఎప్పుడూ రన్ అవుతూ ఉంటుంది. దాంతో మీ మొబైల్ యొక్క టెంపరేచర్ని ఇది చాలా కరెక్ట్గా మెయింటైన్ చేస్తుంది. దాంతో మీ యొక్క మొబైల్ని చాలా ఫాస్ట్గానే మీరు గేమింగ్ ఆడేటప్పుడు కూల్ చేసేయచ్చు. కూల్ చేయడం వల్ల మన బ్యాటరీ కూడా సేవ్ అవుతుంది. అంతేకాకుండా మనం ఎక్కువసేపు గేమ్ కూడా ఆడుకోవచ్చు. ఈ గ్యాడ్జెట్ని మీరు పవర్ బ్యాంక్ ద్వారా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, లేకపోతే యూఎస్బీ కేబుల్ వాడుకుని డైరెక్ట్గా పవర్ ప్లగ్కే ఛార్జింగ్ పెట్టుకుని వాడుకోవచ్చు. దీని యొక్క డౌన్ సైడ్న ఒక చిన్న మినీ ఫ్యాన్ అన్నది ఉంటుంది, దాంతో ఎంటైర్గా మీ మొబైల్ని ఇది కూల్ చేసి పెడుతుంది. సో గైస్, మీరు కనుక ఎక్కువ పబ్జి లేక ఫ్రీ ఫైర్ ఆడితే తప్పకుండా ఈ గ్యాడ్జెట్ మీ దగ్గర ఉండాల్సిందే. అంతేకాదు, ఎంతమంది పబ్జి లవర్స్ ఉన్నారు లేకపోతే ఫ్రీ ఫైర్ లవర్స్ ఉన్నారో నాకు కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. నచ్చిన గ్యాడ్జెట్ కొనుక్కోవాలనుకుంటున్నారా? దీని యొక్క ప్రైస్ వచ్చేసి 600 రూపీస్లోనే అమెజాన్లో దొరుకుతుంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, పూర్తి డీటెయిల్స్ అక్కడ మీరు తెలుసుకోవచ్చు. నెక్స్ట్ గ్యాడ్జెట్ పేరు వచ్చేసి 3D వైర్లెస్ హెడ్సెట్. గైస్, ఇది వచ్చేసి ఒక గేమింగ్ హెడ్ఫోన్. ప్రతి ఒక్క గేమర్ దగ్గర ఉండాల్సిన ఒక అద్భుతమైన హెడ్ఫోన్. ఇందులో ఎన్నో అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి. ఇది ఎటువంటి డివైస్ అంటే ఇందులో మనకి 1000 mAh బ్యాటరీ లభిస్తుంది. ఇది ఈజీగా 3 అవర్స్ నుంచి 6 అవర్స్ వరకు మనకి బ్యాటరీ బ్యాకప్ ఇవ్వగలదు. అంతేకాకుండా ఇందులోనే బ్లూటూత్ 5.0 టెక్నాలజీ అన్నది ఇన్బిల్ట్ వీళ్ళు ఇస్తారు. దాంతో ఈజీగా మనము స్మార్ట్ ఫోన్ లేకపోతే ఎటువంటి ట్యాబ్లెట్ లేక ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి పెట్టుకోవచ్చు. ఇందులో మీరు ఇంకా గేమింగ్ VR, ఇంకా 3D ఎక్స్పీరియన్స్, ఇంకా ఎన్నో ఉన్నాయి, అవన్నీ మీరు అనుభూతి పొందొచ్చు. ఇది మెయిన్గా గేమర్ల కోసమే డిజైన్ చేసి పెట్టారు. మీరు కనుక గేమర్ అయితే తప్పకుండా ఇది మీకోసమే. ఇందులో ఇంకొక అద్భుతమైన ఫీచర్ ఏంటంటే దీనికి మీరు మైక్ని అటాచ్ చేసుకుని వాడుకోవచ్చు. మీకు నచ్చినప్పుడు మైక్ని అటాచ్ చేయొచ్చు, నచ్చలేనప్పుడు మైక్ని డిటాచ్ చేసుకోవచ్చు. ఇది చాలా కంపాక్టబుల్గా ఉంటుంది. దీన్ని మీరు అమెజాన్లో 4K రూపీస్లోనే పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ గ్యాడ్జెట్ పేరు వచ్చేసి పాకెట్ ప్రింటర్. గైస్, ఇది వచ్చేసి చాలా అద్భుతమైన పాకెట్ ప్రింటర్. దీన్ని వాడుకుని మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఇన్స్టెంటేనియస్గా ఎవరిదైనా ఫోటో తీసి వెంటనే ప్రింట్ చేసేసుకోవచ్చు, అది కూడా మీ మొబైల్ ద్వారానే. ఇందులో అద్భుతమైన ఫీచర్ ఏంటంటే ఇదే డివైస్ని మీరు ఎటువంటి స్మార్ట్ ఫోన్కైనా ఐఫోన్కైనా అటాచ్ చేసుకుని వాడుకోవచ్చు. ఇది ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్ ఫోన్ వరకు ప్రతి ఫోన్ని సపోర్ట్ చేస్తుంది. ట్యాబ్లెట్ను కూడా ఇది సపోర్ట్ చేయగలదు. ఒకసారి మీరు దీన్ని అటాచ్ చేసిన తర్వాత వీళ్ళు ఇచ్చిన అఫీషియల్ యాప్ను అన్నది మీరు మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. అది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈజీగా మీరు మీ పిక్చర్స్ తీసుకుని వెంటనే వాటిని ఇన్స్టెంటేనియస్గా బయటకే ప్రింట్ ఇచ్చేయచ్చు. దీని యొక్క బిల్డ్ క్వాలిటీ కూడా చాలా అత్యద్భుతంగా ఉంది. గైస్, ఇది నచ్చి మీరు కొనుక్కోవాలనుకుంటే దీన్ని అమెజాన్లో దీని ప్రజెంట్ ప్రైస్ వచ్చేసి 7500 రూపీస్లో మాత్రమే ఉంది. నచ్చిందా గ్యాడ్జెట్ అయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ అయినా మీరు వేయాల్సిందే. ఈ గ్యాడ్జెట్ నేను ఈ వీడియోలో ఎందుకు ఇంక్లూడ్ చేశానంటే నా లాస్ట్ వీడియో కమెంట్స్లో ఎవరో ఫోటోగ్రఫీ మీద ఒక వీడియో చేయమన్నారో వాళ్ళకి నచ్చుతుందని చెప్పి ఈ గ్యాడ్జెట్ను కూడా ఇందులో ఇంక్లూడ్ చేశాను. నా నెక్స్ట్ వీడియోలో నేను ఎటువంటి గ్యాడ్జెట్స్ మీద వీడియో తీయాలో కూడా కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. తప్పకుండా మీ కమెంట్స్ని నేను కన్సిడర్ చేసి వాటి మీద ఎక్కువ వీడియోస్ పెడుతూ ఉంటాను. నెక్స్ట్ గ్యాడ్జెట్ వచ్చేసి ఒక స్మార్ట్ టేప్ మెజర్. గైస్, సాధారణ టేప్స్ని వాడుకుంటే మీరు ఆ టేప్స్ని కొలిసేటప్పుడు రీడింగ్స్ అన్నవి మీరు అంత యాక్యురేట్గా నోట్ చేసుకోలేరు. ఎందుకంటే రీడింగ్స్ అన్నవి సాధారణ టేప్ మీద ఉంటాయి, వాటిని మనమే మాన్యువల్గా టిక్ పెట్టుకోవాలి. ఇటువంటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి వీళ్ళు ఈ స్మార్ట్ టేప్ మెజర్ని తీసుకొచ్చారు. ఇది ఎంతగా డిజిటల్తో కూడా ఉంటుంది. దీని మీద ఒక చిన్న ఎల్సీడీ స్క్రీన్ ఉంటుంది. మీరు ఎంతవరకు
మెజర్ చేశారో ఆ రీడింగ్ని అది ఈజీగా అక్కడే డిస్ప్లే చేసి పెడుతుంది. దాంతో మీరు వెంటనే ఎక్కడైనా నోట్ డౌన్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఇందులో అద్భుతమైన ఫీచర్ ఏంటంటే ఎటువంటి డివైస్నైనా లేకపోతే ఎటువంటి మెటీరియల్ అయినా మీరు ఎటువంటి యాంగిల్లో షేప్స్లో ఉన్నా ఈజీగా మెజర్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఎవరైతే డిజైనర్స్ లేకపోతే క్లోతింగ్ షాప్స్ ఉండి ఉంటారో వాళ్ళకి తప్పకుండా ఈ గ్యాజెట్ బాగా ఉపయోగపడుతుంది. క్లోత్స్ను కూడా మీరు చాలా యాక్యురేట్ మెజర్ చేసుకుని పెట్టుకోవచ్చు. అంతేకాకుండా ఇదే టేప్ని మీరు మీ యొక్క స్మార్ట్ ఫోన్కి కనెక్ట్ చేసుకుని మీరు మెజర్ చేసిన ప్రతి ఒక్క రీడింగ్ని డీటెయిల్డ్గా మీ యొక్క మొబైల్లోనే స్టోర్ చేసుకుని పెట్టుకోవచ్చు. నాకైతే ఈ ఫీచర్ చాలా బాగా నచ్చింది. ఇందులో బ్లూటూత్ టెక్నాలజీ ఉంది కాబట్టి ఈజీగా ఇది మీ మొబైల్తోనే కనెక్ట్ అవుతుంది. అంతేకాకుండా మీరు వాయిస్తో కూడా మీరు ప్రతి రీడింగ్ని స్టోర్ చేసుకుని పెట్టుకోవచ్చు. డైరెక్ట్గా ప్రతి రీడింగ్ మీ మొబైల్లోకే వెళ్ళిపోతుంది. నెక్స్ట్ గ్యాడ్జెట్ వచ్చేసి ఈ గ్యాడ్జెట్ మీకు మరియు గేమింగ్ ఆడే వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది. ఇది మెయిన్గా గేమింగ్ ఆడుకునే వాళ్ళు ఎక్కువ ల్యాప్టాప్స్ని ఒకే పొజిషన్లో యూజ్ చేయడం వల్ల వాళ్ళకి ఎన్నో డిసడ్వాంటేజెస్ ఫ్యూచర్లో వస్తాయి. అవన్నీ సాల్వ్ చేయడానికే వీళ్ళు ఈ గ్యాడ్జెట్ని లాంచ్ చేశారు. ఒకవేళ మీరు పబ్జీ, ఫ్రీ ఫైర్ ఇటువంటి గేమ్స్ ఎక్కువసేపు ల్యాప్టాప్ మీద ఆడితే తప్పకుండా ఈ గ్యాడ్జెట్ని మీరు కన్సిడర్ చేయాల్సిందే. ఇది వచ్చేసి ఒక మినీ స్టాండ్ లాగా మీకు పనిచేస్తుంది. మీ ల్యాప్టాప్ని లేక ట్యాబ్లెట్ని ఈజీగా మీరు ఇందులో సెట్ చేసుకోవచ్చు. ఒకసారి సెట్ చేసుకున్న తర్వాత మీ ల్యాప్టాప్ హీట్ అవ్వకుండా ఇది చూసుకుంటుంది. ఎలాగంటే దీని కింద ఒక చిన్న ఫ్యాన్ ఉంటుంది, దాంతో మీ యొక్క ల్యాప్టాప్ మీరు గేమింగ్ ఆడేటప్పుడు ఎక్కువ హీట్ అవ్వకుండా ఇది చూసుకుని పెడుతుంది. సో దాంతో మీరు ఎక్కువసేపు గేమింగ్ని మీ ల్యాప్టాప్లోనే ఆడుకోవచ్చు. అంతేకాకుండా మీ ల్యాప్టాప్ని మీకు నచ్చిన యాంగిల్స్లో మీరు మూవ్ చేసుకుని పెట్టుకుని ఆడుకోవచ్చు. మీకు గేమింగ్ ఆడేటప్పుడు ఈ గ్యాడ్జెట్ అయితే మీకు చాలా బాగా కంఫర్ట్ ఇస్తుంది. దాంతో మీరు ఎక్కువసేపు పబ్జీ లేక ఫ్రీ ఫైర్ ఆడుకుని ఎంజాయ్ చేయొచ్చు. ఇందులో మీరు ల్యాప్టాపే కాదు ఈజీగా మొబైల్ ఫోన్ కూడా సెట్ చేసుకుని వాడుకోవచ్చు. ఎవరి దగ్గరైనా ల్యాప్టాప్ ఉంటే తప్పనిసరిగా ఈ గ్యాడ్జెట్ ఉండాల్సిందే, ఎందుకంటే ఇది ల్యాప్టాప్ వాడే వాళ్ళకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. నచ్చిందా గ్యాడ్జెట్ అయితే తప్పకుండా నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నెక్స్ట్ గ్యాడ్జెట్ వచ్చేసి కూలెస్ట్ ఫోన్ గేమ్ కంట్రోలర్. గైస్, ఇందాక మీరు ల్యాప్టాప్ కూలింగ్ కంట్రోలర్ని చూశారు కదా, ఒకవేళ మీరు ఎక్కువ మొబైల్స్లోనే గేమ్స్ ఆడుతున్నట్టయితే తప్పకుండా ఇది మీకు బాగా పనిచేస్తుంది. ఇది ఎంత అద్భుతమైన గ్యాడ్జెట్ అంటే దీన్ని మీరు ఒక కంట్రోలర్ కింద కూడా వాడుకోవచ్చు, అంతేకాకుండా మీ యొక్క మొబైల్కి కూలర్ కింద కూడా దీన్ని వాడుకోవచ్చు. మీరు ఒకవేళ నాలాగా ఎక్కువ మొబైల్ ఫోన్లోనే ఫ్రీ ఫైర్ లేక పబ్జీ ఆడుతున్నట్టయితే మీ యొక్క మొబైల్ అన్నది చాలా బాగా హీట్ అవుతుంది. ఆ ప్రాబ్లమ్ని మీరు ఫేస్ చేసే ఉంటారు. ఇటువంటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే ఈ గ్యాడ్జెట్ మీ దగ్గర ఉండాల్సిందే. దీన్ని మీరు ఈజీగా మీ మొబైల్ వెనకాల అటాచ్ చేసుకోవచ్చు. అటాచ్ చేసుకున్న తర్వాత ఇదే గ్యాడ్జెట్లో మీకు గేమింగ్ కంట్రోలర్స్ కూడా లభిస్తాయి. దాంతో వాటిని వాడుకునే మీరు డైరెక్ట్గా ఏ గేమ్నైనా కంట్రోల్ చేసుకోవచ్చు. మీ యొక్క ఫ్రీ ఫైర్ లేదా పబ్జీ యొక్క గేమింగ్ ఎక్స్పీరియన్స్ని ఇది నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లిపోతుంది. కంట్రోలర్స్ యొక్క సెన్సిటివిటీని కూడా మీరు ఈజీగా మీ మొబైల్ ద్వారానే సెట్ చేసుకోవచ్చు. ఎప్పుడు ఆలోచించండి, ఒకవేళ మీరు ఇటువంటి అద్భుతమైన కంట్రోలర్స్ని వాడుకుని గేమ్ ఆడితే తప్పకుండా మీదే విజయం. నచ్చిందా గ్యాడ్జెట్ అయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ వేయండి. మీ పబ్జీ లేక ఫ్రీ ఫైర్ కమ్యూనిటీకి, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. ఒకవేళ మీరు ఎక్కువ గేమింగ్స్ని మొబైల్ ఫోన్లోనే ఆడుకుంటే తప్పకుండా మీ మొబైల్ హీట్ అవుతుంది. ఆ ప్రాబ్లమ్ కూడా ఇది చిటికలో సాల్వ్ చేసి పెడుతుంది. నాకైతే ఈ గ్యాడ్జెట్ బాగా నచ్చింది. దీని యొక్క ప్రైస్ కూడా అమెజాన్లో చాలా తక్కువే, అండర్ 400 రూపీస్లోనే మనకి మార్కెట్లో లభిస్తుంది. నచ్చితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, పూర్తి డీటెయిల్స్ అక్కడ తెలుసుకోండి. గైస్, ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గ్యాడ్జెట్ వచ్చేసి ఒక బ్యాక్ ప్యాక్. ఎవరైతే ఆఫీస్కి లేక స్కూల్కి లేకపోతే కాలేజ్కి వెళ్తారో వాళ్ళకి తప్పకుండా ఈ బ్యాగ్ అన్నది నచ్చుతుంది. చాలా తక్కువ ప్రైస్లోనే చాలా క్వాలిటీ అయిన బ్యాగ్ ఇది. అంతేకాదు ఇందులో ఎన్నో అద్భుతమైన స్మార్ట్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి ఒక యాంటీ థెఫ్ట్ బ్యాగ్ కూడా. దీని ప్రైస్ వచ్చేసి అండర్ 500 రూపీస్లోనే అమెజాన్లో లభిస్తుంది. కింద లింక్ ఇచ్చాను, తప్పకుండా ఈ ప్రోడక్ట్ని అయితే మీరు చూడాల్సిందే. నాకు పర్సనల్గా ఈ ప్రోడక్ట్ అయితే చాలా పెద్ద ఫేవరెట్. ఇందులో మీరు ల్యాప్టాప్తో పాటు ఇంకా ఏవైనా సామాన్లు కూడా ఈజీగా పెట్టుకోవచ్చు. అంతేకాకుండా ఇందులో యూఎస్బీ కేబుల్స్ కూడా ఉంటాయి. డైరెక్ట్గా మీరు మీ బయట ఉన్న మొబైల్ని లోపల నుంచే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇయర్ ఫోన్స్ కూడా కనెక్ట్ చేసుకుని సాంగ్స్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా ఇదే బ్యాక్ ప్యాక్లో ఎన్నో రకాల సీక్రెట్ పాకెట్స్ కూడా ఉన్నాయి. వాటిలో కూడా మీకు మీకు నచ్చిన పర్సనల్ ఐటమ్స్ని స్టోర్ చేసుకుని పెట్టుకోవచ్చు. సో గైస్, నచ్చిందా ఈ స్మార్ట్ బ్యాగ్? ఇంకా ఈ వీడియోలో చూపెట్టే ప్రతి ఒక్క గ్యాడ్జెట్స్ అయితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇంకా నా నెక్స్ట్ వీడియోలో నేను ఎటువంటి గ్యాడ్జెట్స్ మీద ఎక్కువ వీడియోస్ పెట్టాలో కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. తప్పకుండా నా వచ్చే వీడియోస్లో అవే గ్యాడ్జెట్స్ ఉంటాయి. సో గైస్, ఇవాళ వీడియోలో ఇన్నే గ్యాడ్జెట్స్, మరెన్నో అద్భుతమైన గ్యాడ్జెట్స్ తోటి నా నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను. అంతటి వరకు ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.